నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ టీ ట్వంటీ మ్యాచ్ సూపర్ ఎయిట్లో ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అనేది ఇండియాకి ఈజీ విన్ అయినప్పటికి కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు మాత్రం చాలా కనిపిస్తున్నాయి బుమ్రా సూపర్ బౌలింగ్ అనేది కనిపించింది ఆ తర్వాత సూర్యకుమార్ ఎక్సలెంట్ బ్యాటింగ్ అని కనిపించింది ఓవరాల్గా అయితే టీమిండియా నేర్చుకోవాల్సింది ఏముంది మనతో పాటుగా ఉన్నారు క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు నమస్కారం అండి సో చాలా ఈజీ విన్ అనిపించింది కాకపోతే ముందు మాత్రం తడబడ్డ బ్యాటర్లు సీనియర్లు ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు అసలు అదే మీరు చెప్పినట్టుగా పర్ఫెక్ట్ గేమ్ అదర్వైజ్ సీనియర్ల ఫెయిల్ మినహాయిస్తే మనకేంటంటే మన ఇండియన్ టీంలో లో ఆ మోడీ గ్రేట్స్ ఉన్నారు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు రోహిత్ శర్మ అట్లీస్ట్ ఫస్ట్ మ్యాచ్లో ఒక ఫిఫ్టీ చేశాడు ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లు ఫెయిల్ విరాట్ కోహ్లీ అయితే స్టార్టింగ్ నుంచి ఎప్పటివరకు ఫెయిల్ అవుతారు అదొక్క అంద అదొక్క ఫ్యాక్టర్ ఒకటి మన ఇబ్బంది పెడుతుంది బట్ అదర్వైస్ పర్ఫెక్ట్గా మన బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ అందరూ అనే టఫ్ పిచ్ అంత ఈజీ పిచ్ కాదు బ్యాటింగ్ అంత ఈజీగా పిచ్ మీద వన్ ఎయిటీ చేయడం అంటే అది డెఫినెట్గా ఎందుకంటే ఆస్ట్ ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ అటాక్ కూడా చాలా క్వాలిటీ బౌలింగ్ అటాక్ అది మంచి స్పిన్నర్స్ ఉన్నారు మంచి పేసర్స్ ఉన్నారు సో వాళ్ళకి అగెన్స్ట్గా వన్ ఎయిటీ చేయడం అంటే ఇట్స్ గుడ్ స్కోర్ బట్ మన సీనియర్స్ వైఫల్యం అయితే ఇక్కడ మనం కొంచెం దీన్ని పాజిటివ్గా చూడాలంటే ఏంటంటే మనం గతంలో ఏంటంటే ఎప్పుడైతే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అవుట్ అయ్యారో మన బ్యాటింగ్ చాలా ప్యానిక్ అయిపోయేవారు క్లూలెస్గా అయిపోయేవారు రన్స్ వచ్చేవి కాదు కానీ ఇప్పుడు వీళ్ళ ఫెయిల్యూర్స్ని తట్టుకొని మన యంగ్ బ్యాటర్స్ అది రిషబ్ పంత్ కావచ్చు సూర్యకుమార్ కావచ్చు హార్దిక్ పాండ్యా కావచ్చు చివర్లో అక్షర్ పటేల్ కావచ్చు వీళ్ళు నిలబడుతున్నారు సీనియర్స్ అవుట్ అయినా కూడా అనేది చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ సో వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ కోహ్లీ అండ్ రోహిత్ ఎనీమోర్ సో ఈ వరల్డ్ కప్ మొత్తంలో అదే మనం చూసేందు ఇద్దరు పెద్దగా రన్స్ చేయలేదు బట్ పీపుల్ లైక్ రిషబ్ పంత్ సూర్యకుమార్ వీళ్ళు రన్స్ చేస్తున్నారు అది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ బట్ వీళ్ళ ఫెయిల్యూర్ మాత్రం అన్ని ఖచ్చితంగా హర్ట్ చేస్తుంది సో ఇమీడియట్గా మనకు ఓవర్ వాళ్ళతోనే స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఓపెనింగ్ అనేది వాళ్ళు ఉండడం అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా నెక్స్ట్ వాళ్ళ మీద బర్డన్ పడుతుందా ఒక విధంగా పడుతుంది యాక్చువల్గా నన్ను అడిగితే ఐ హ్యావ్ బీన్ అడ్వకేటింగ్ దిస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ వరల్డ్ కప్కి మనం అంతా యంగ్స్టర్స్ పంపించాలి ఎందుకంటే టీ ట్వంటీ గేమ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఒకప్పుడు గేమ్ లాగా లేదు ఒకప్పుడు మీరు మామూలు క్రికెటింగ్ షార్ట్స్ కొడుతూ రన్స్ చేసే పరిస్థితి ఉండేది చిన్న స్కోర్లు ఎలాంటి పిచ్ మీదైనా యూఆర్ సపోజ్ టు మేక్ వన్ సింటీ వన్ ఎయిటీ అలా స్కోర్ చేయాలి చేయాలంటే ఏంటంటే మీ దగ్గర ఆ ఇన్నోవేషన్ ఉండాలి మీరు అనార్థరాక్స్ స్టైల్లో ఆడాలి నేను క్రికెటింగ్ షాట్సే ఆడతాను నేను రివర్స్ స్వీప్లు ఆడను నేను స్కూప్ షాట్లు ఆడను అంటే చాలా కష్టం అవుతుంది చాలా కష్టం అవుతుంది సో ఏంటంటే రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ వాళ్ళు దే హవ్ బిన్ కండిషన్ ఫర్ ఎ లాంగ్ టైం వాళ్ళు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చాలా ఆర్థడాక్స్గా ఆడతారు వాళ్ళు వాళ్ళు క్రికెటింగ్ షార్ట్స్ని నమ్ముకుంటారు సడన్గా వాళ్ళు గేమ్ మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా ఏంటంటే పవర్ ప్లేలో క్విక్గా రన్స్ చేయాలి సో దానికోసం వాళ్ళకి అలవాటు లేని వాళ్ళకి నేచురల్గా రాని ఒక స్టైల్లో వెళ్ళి పెద్ద షార్ట్స్ కోసం వెళ్తున్నారు అవుట్ అవుతున్నారు అక్కడ మనకి దెబ్బతీస్ పవర్ ప్లేలో మీకు ఎలాంటి బ్యాటర్స్ ఉండాలంటే మనం ఆస్ట్రేలియా ట్రావిస్ సైడ్ చూసాం ట్రావిస్ సైడ్ వికెట్ పడతాద ఏం కేర్ చేయడు ఈ గోస్ ఆఫ్టర్ ద బౌలింగ్ అంటే ఫస్ట్ బాల్ నుంచి కూడా అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు సో ఇప్పుడు మోడ్రన్ ట్రెండ్ ఎలా ఉందంటే ముఖ్యంగా పవర్ ప్లేలో మీకు ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇద్దరు ఫీల్డర్సే మీకు థర్టీఆర్ సర్కిల్ బయట ఉంటారు సో అలాంటప్పుడు ఈ షుడ్ మ్యాక్సిమైజ్ ది అడ్వాంటేజ్ దాన్ని చేయాలంటే వీళ్ళ ట్రెడిషనల్ స్టైల్ పనికి రావట్లేదేమో వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు వాళ్ళు ట్రై చేయట్లేదు కానీ వాళ్ళకి షూట్ కావట్లేదు సంబడేది రిషబ్ పంత్ మనం ఈ మ్యాచ్లో చూడండి రిషబ్ పంత్ ఎర్లీగా వచ్చాడు రోహిత్ అవుట్ అయిన తర్వాత ఇమీడియట్గా రావడంతో రివర్స్ ఫీల్ కొట్టాడు తర్వాత అతను కొంచెం ఛాన్సెస్ తీసుకున్నాడు తీసుకుని హీ స్కోర్ సమ్ రన్స్ మనకి పవర్ ప్లేలో కొంత మొమెంటం వచ్చింది బికాజ్ రిషబ్ పంత్ వాజ్ దేర్ వెరాజ్ విరాట్ కోహ్లీ వాజ్ బ్యాటింగ్ అట్ రన్ ఏ బాల్ అతను చేసిన ట్వంటీ ఎయిట్ రన్స్ ట్వంటీ ఎయిట్ బాల్స్లో చేశాడు సో దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్ సో ఈ వరల్డ్ కప్ స్టైల్ మారింది కాబట్టి సో ఈ విషయంలో ఆలోచించాలి మళ్ళీ ఏమైనా మార్పు చేయాలా వీళ్ళిద్దరితోనే వెళ్ళాలా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సంబడి లైక్ యశస్వి చేసుకోవాలి ఏమైనా టీం టీంలో అనే విషయంలో టీం ఆలోచించాల్సిన అవసరం ఉంది సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సూర్యకుమార్ నో లిమిట్ అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు కాకుంటే ఆయన మీద ఎక్కువ బర్డన్ అనేది పడుతోందా అనిపించింది అలా చేసే షార్ట్స్ కావచ్చు బౌలర్కి అందకుండా వేస్తున్నటువంటి రన్స్ చేస్తున్నటువంటి రన్స్ కావచ్చు ఓవరాల్గా డిపెండింగ్ అంతా ఆయన మీదే పడుతోంది అసలు టీం అంతా పడుతుంది కానీ సూర్యకుమార్ ప్రతిసారి సక్సెస్ అవ్వాలని మీకు గ్యారంటీ ఏం లేదు ఎందుకంటే ఈ ప్లేస్ దట్ హై రిస్క్ గేమ్ చాలా రిస్క్ తీసుకుని ఆడతాడు గాల్లో కొడతాడు కొన్ని విచిత్రమైన షార్ట్స్ ఉన్నాయి అతని అమలు సో అతను రకరకాల షార్ట్స్ అటెంప్ట్ చేస్తాడు చేసినప్పుడు అన్నిసార్లు అవి సక్సెస్ కాకపోవచ్చు సో హై రిస్క్ గేమ్గా ఆడేవాళ్ళు క్విక్గా రన్స్ చేస్తారు నిన్న కూడా మ్యాచ్ చూస్తే మనం వన్ ఎయిటీ నైన్ స్ట్రైక్ రేట్తో అతను ఫిఫ్టీ చేశాడు అంత మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్న ప్లేయర్ రిస్క్ తీసుకుంటాడు సో అతను ప్రతిసారి సక్సెస్ లేదు సో ఇఫ్ ఆర్ డిపెండింగ్ ఆన్ సూర్యకుమార్ యాదవ్ చాలా ఇబ్బంది అవుతుంది లాస్ట్ టూ మ్యాచెస్లో మనకు అతను రెండు హాఫ్ సెంచరీలు చేశాడు చాలా కన్సిస్టెంట్ గాడు బాగానే ఉన్నాడు కానీ మనం ప్రతిసారి అతని మీద డిపెండ్ కాలేం సో అందుకని ఏంటంటే మనకి అదర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు రిషబ్ పంత్ ఇస్ డూయింగ్ వెల్ ట్వంటీ రన్స్ చేసినా కూడా క్విక్గా చేశాడు ట్వంటీ రన్స్ సో మిగతా ప్లేయర్స్ కూడా ది షుడ్ కమ్ టు ద పార్టీ ఇక్కడ మనకి సంబడి లైక్ శివం దుబే అతని ఫెయిల్యూర్ మనకు కొంత హర్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది హార్దిక్ పాండ్యా కూడా హార్దిక్ పాండ్యా పర్లేదు హార్దిక్ పాండ్యా అట్లీస్ట్ ఈ మ్యాచ్లో అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ థర్టీ త్రీ రన్స్ చేశాడు ఒక పార్ట్నర్షిప్ ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ చూసాం సూర్యకుమార్ అండ్ హార్దిక్ పాండ్యా మధ్య అండ్ బౌలింగ్ కూడా బాగా చేస్తాం సో హార్దిక్ పాండ్యా గురించి చాలా క్రిసిజం వచ్చింది అతని ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు చాలా అన్పాపులర్ అయ్యాడు కానీ ఈ వరల్డ్ కప్లో హీఈ్ రిడీమింగ్ హిమ్సెల్ఫ్ చాలా బాగా అతను కమ్బ్యాక్ అవుతున్నాడు చాలా మంచి పర్ఫార్మెన్సెస్ బా బాల్తో కానీ బ్యాట్తో కానీ చూపిస్తున్నాడు ఒక ఆల్రౌండర్గా అతను ఉండడం వల్లనే ఇఫ్ యూఆర్ యూఆర్ ప్లేయింగ్ కుల్దీప్ యాదవ్ బికాజ్ యూ హ్యావ్ హార్దిక్ పాండ్యా యాజ్ యువర్ థర్డ్ సిమర్ మీకు మరొక థర్డ్ సీమర్ ఉన్నాడు కాబట్టి హార్దిక్ పాండేని మీరు థర్డ్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని ఆడించుకునే ఒక అవకాశం కలిగింది అండ్ ఈజ్ పర్ఫార్మింగ్ దట్ థర్డ్ సీమర్ రోల్ వెరీ వెల్ సో హార్దిక్ పాండే చాలా ఇంపార్టెంట్ మెంబర్ అతను ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని చెప్పి ఇండియన్ ఫ్యాన్స్ ఉంది ఎందుకంటే అతను సడన్గా బ్రేక్ డౌన్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది సో అందుకని అతను ఫిట్నెస్ కనుక మెయింటైన్ చేస్తే ఈ టీంకి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇస్తాడు యూ కెన్ ప్లే త్రీ స్పిన్నర్స్ దానివల్ల మీకు అడ్వాంటేజ్ కూడా ఉండే అవకాశం సో బౌలింగ్ లో బుమ్రా అసలు ఆయన మ్యాజిక్ ఏంటి అనేది అర్థం కాదు నాలుగు ఓవర్లు ఏడు రన్లు మూడు వికెట్లు అసలు ఏంటి బుమ్రా ఇస్ హ్యాంగ్స్టిక్ వరల్డ్ కప్ సో అన్బిలీవబుల్ ఫిగర్స్ చూస్తున్నాం ప్రతి మ్యాచ్ లో కూడా ఈజ్ మేకింగ్ ఈస్ ప్రెజెన్స్ బౌలింగ్ కానీ ఎకనామికల్ గా వేయడం నైన్టీన్త్ ఓవర్ మేడ్ ఇన్ ఓవర్ వేయడం సో అన్ప్లేయబుల్గా ఉన్నాడు బుమ్రా అతని దగ్గర బోల్డ్ అన్ని ట్రిక్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ అతను యాక్యురేట్గా వేస్తాడు యార్కర్స్ వేస్తాడని కాదు ఈ హాస్ గాట్ వెరీ గుడ్ స్లోయర్ బాల్స్ యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ మీద స్లోయర్ బాల్స్తోనే వికెట్స్ తీసాడు సో డేంజరస్ గుర్బా చాలా బాగా స్టార్ట్ చేశాడు వాళ్ళ ఇన్నింగ్స్ని కానీ అతన్ని ఫస్ట్ ఓవర్లోనే బుమ్రా అవుట్ చేశాడు అది కాక రోహిత్ శర్మ చేసిన మంచి పని అంటే న్యూ బాల్తో అతనికి స్టార్ట్ ఇచ్చాడు మామూలుగా ఫస్ట్ చేంజ్గా వస్తున్న బుమ్రాని మొదట్లోనే అతను బౌలింగ్ ఇవ్వడం ఇమీడియట్లీ టేస్టెడ్ సక్సెస్ సో బుమ్రా ఇస్ ద మెయిన్ వెపన్ ఫర్ అస్ కుల్దీప్ యాదవ్ కూడా మ్యాచ్ లో వచ్చాడు అంత ఎఫెక్టివ్గా రెండు వికెట్ తీసినా ఇంకా ఫుల్ రిథం లోకి వచ్చినట్లేదు ఎందుకంటే అతను గ్రూప్ స్టేజ్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు అవుట్ ఆఫ్ మ్యాచ్ ప్రాక్టీస్ షార్ట్ ఆఫ్ మ్యాచ్ ప్రాక్టీస్ అతను కూడా తన రిథం సాధి సాధిస్తే ఇండియన్ బౌలింగ్ చాలా చాలా పదునెక్కుతుంది చాలా బాగా కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్ గా కనిపించే అవకాశం సో హర్షదీప్ బౌలింగ్ ఫస్ట్ ఓవర్లోనే పదమూడు రన్స్ ఇచ్చేసరికి అయ్యో అయిపోతుందా ఒక రకంగా హోప్స్ వదులుకొని చివరిలో టెన్షన్ పరిస్థితి వస్తుందేమో అని అనిపించింది బట్ మూడు హర్షదీప్ హ్యాస్ పికింగ్ వికెట్స్ సో కొంతమంది బౌలర్స్ ఏంటి కొన్ని రన్స్ ఇచ్చినా కూడా వికెట్స్ తీస్తారు సో హర్షదీప్ బీంగ్ లెఫ్ట్ ఆర్మర్ ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ లో పది వికెట్లు ఇప్పటికే సో చాలా ఎఫెక్టివ్ గా అతను బౌలింగ్ చేస్తున్నాడు అండ్ డెత్ లో కూడా మంచి బౌలింగ్ చేస్తాడు ఆర్కర్స్ వేయగల ఎబిలిటీ ఉన్న బౌలర్ సో హర్షదీప్ అండ్ బుమ్రా వాళ్ళు డెత్ బౌలింగ్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా మనకి మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ చేయడం స్పిన్నర్స్ సో ఇప్పుడు ఈ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ వీ హ్యావ్ దట్ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కూడా ఈ టీంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కూడా ఉన్నాడు మామూలుగా గతంలో ఏంటంటే మనకు అందరూ రైట్ హ్యాండ్ బౌలర్సే ఉండరు రైట్ హామ్ బౌలర్సే ఉండడం చూసాం కానీ ఇక్కడ ఒక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉండవు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ నలుగురు ఐదు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు దానివల్ల ఏంటంటే ఈ వరల్డ్ కప్లో స్పిన్నర్స్ ఆర్ గోయింగ్ టు ప్లే క్రూషియల్ క్రూషల్ రూల్ సో స్పిన్నర్స్కి ఎప్పుడు కూడా మీరు ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే వాళ్ళొక లైన్ సెటిల్ అవుతారు పర్ఫెక్ట్గా వాళ్ళు బౌలింగ్ చేసే అవకాశం కానీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ రిధమ్ని అది దెబ్బతీస్తారు సో ఇండియాకి అడ్వాంటేజ్ ఉంది బికాజ్ యూ హ్యావ్ రిషబ్ పంత్ యు హ్యావ్ శివం దుబే యు హ్యావ్ అక్షర్ పటేల్ యు హ్యావ్ జడేజా సో వన్ టు ఎయిట్ మధ్య మీకు నలుగురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు గతంలో ఎప్పుడు ఇండియాకి ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ని మనం చూడలేదు సో అది కూడా ఒక అడ్వాంటేజ్ చెప్పాలి సో మామూలుగా ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటే ఆఫ్ఘనిస్తాన్ చిన్న బట్ అలాంటిది ఏం కనిపించట్లేదు అసలు ఓవరాల్ గా ఆఫ్ఘనిస్తాన్ దేశం చిన్నది కావచ్చు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు తక్కువ కావచ్చు కానీ ఈ ఆఫ్ఘాన్ క్రికెటర్స్ వరల్డ్ వైడ్ అన్ని లీగ్స్ లో ఆడతారు రషీద్ ఖాన్ ఒక్కడే కాదు రషీద్ ఖాన్ కాకుండా మిగతా వాళ్ళందరూ గుర్బాజ్ కానీ మహమ్మద్ నబీ కానీ వీళ్ళందరూ కూడా వరల్డ్ వైడ్ అన్ని లీగ్స్లో ఆడతారు అన్ని కండిషన్స్ ముఖ్యంగా వాళ్ళు ఈ కెరబియన్ ప్రీమియర్ లీగ్ అని వెస్టిండీస్లో జరిగే లీగ్లో వాళ్ళు చాలా రెగ్యులర్గా ఆడతారు సో ఇక్కడ గ్రౌండ్ కండిషన్స్ తెలుసు ఇక్కడ గ్రౌండ్ సైజ్ కానీ యాంగిల్స్ కానీ వాళ్ళకి కొట్టిన పిండి సో వాళ్ళని ఎప్పుడూ మనం తక్కువగా అంచనా వేయడానికి అని దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దేర్ బౌలింగ్ లైనప్ బౌలింగ్లో వాళ్ళు ఏ ప్రపంచ జట్టుకి తీసుకొని ఏ జట్టుకి టాప్ టీమ్కి తీసుకొని బౌలింగ్ అటాక్ ఉంది రషీద్ ఖాన్ కానీ ఫజల్ హక్ కరుకి హాజ్ టేకెన్ ఫిఫ్టీన్ వికెట్స్ ఎవరు కూడా అన్ని వికెట్స్ తీయలేదు అసలు టీ ట్వంటీ వరల్డ్ కప్స్లో అతనికి ఫిఫ్టీన్ వికెట్స్ తీసిన బౌలర్స్ ఓవర్ నైన్ ఎడిషన్స్ చూస్తే మనకి ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు అంత ఎఫెక్టివ్గా అతను బౌలింగ్ వేస్తున్నాడు అండ్ స్పిన్నర్స్ గురించి చెప్పేదే నబీ కానీ నూర్ అహ్మద్ కానీ దే ఆర్ వెరీ వెరీ ఎఫెక్టివ్ సో బట్ బ్యాటింగ్ మాత్రం వాళ్ళకి చాలా వీక్గా ఉంది బ్యాటింగ్లో దే ఆర్ డిపెండింగ్ ఆన్ దర్ ఓపెనర్స్ తర్వాత ఎవరు కూడా ఫామ్లో లేకపోవడం సో బ్యాటింగ్ వాళ్ళకి దెబ్బతీస్తుంది యాక్చువల్గా వెరీ గుడ్ సో సూపర్ ఎయిట్ లో ఇంకా మూడు అయితే ఉన్నాయి భారత్ ఆడాల్సినవి ఎలా ఉంటుందని ఏమైనా రావాల్సిన అవసరం ఉందా శివం దుబే విషయంలో ఇమీడియట్ గా నేను డిసిషన్ తీసుకుంటాను అనుకోను ఎందుకంటే బంగ్లాదేశ్ తో మనం నెక్స్ట్ మ్యాచ్ ఆడబోతున్నాం బంగ్లాదేశ్ ఏంటంటే వాళ్ళ స్ట్రెంత్ స్పిన్ బౌలింగ్ సో ఆ స్పిన్నర్స్ కోసమే అతన్ని టీమ్ లో పెట్టారు మెయిన్ గా స్పిన్నర్స్ ని బాగా ఆడతాడు స్పిన్నర్స్ మీద సిక్స్లు కొడతాడు అని చెప్పి అది మనం చూడలేదు ఇప్పుడు వరకు ఆడిన మ్యాచ్ రెండు సిక్స్ లో కొట్టాడు అతను తొందరగా అవుట్ అవుతున్నాడు అట్లీస్ట్ అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఒక పార్ట్నర్షిప్ అతనికి సూర్యకుమార్ మధ్య చూసాం కొంత పర్వాలేదు అనిపించాడు బట్ అతనికి ఎక్స్పెక్టెడ్ ఆ హార్డ్ హీటింగ్ ఎబిలిటీ ఆ కౌంటర్ అటాక్ అగేన్స్ స్పిన్నర్స్ అదైతే ఇంతవరకు మనం చూడలేదు బట్ నెక్స్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ మీద కూడా అతనికి అవకాశం ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాంటి మార్పు లేకుండా ఇదే కాంబినేషన్తో వెళ్తారు సో బంగ్లాదేశ్తో కూడా మనం ఓపెనర్స్ ఫెయిల్ అవుతున్నా లేకపోతే శివం దుబే ఫెయిల్ అయినా అప్పుడు మనకి యశస్వి జైస్వాల్ పిక్చర్లోకి వస్తాడు హీ విల్ ఓపెన్ ద బ్యాటింగ్ విత్ రోహిత్ శర్మ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా ఉంటుంది దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అగైన్స్ సంబడి లైక్ మిచల్ స్టార్క్ మిచల్ స్టార్క్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్కి ఎగేన్స్ట్గా మన ఈ ప్లే ఆస్ట్రేలియా ద ఆన్ ట్వంటీ ఫోర్త్ చాలా అవసరం ఉంటుంది లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే అతను కూడా కొద్దిగా తెగమక పడే అవకాశం ఉంటుంది సో అందుకని ఆ స్టేజ్లో ఆ మార్పు ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇండియా విల్ గో విత్ ద సేమ్ టీమ్ అని అనుకున్నాను శివం దుబేకి మరొక ఛాన్స్ ఇస్తారు ఎందుకంటే ఈ టీంలో మనం వన్ డే వరల్డ్ కప్లో కూడా చూసాం తరచుగా మార్పులు చేయట్లేదు ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే వాళ్ళు మార్పు చేస్తున్నారు లేదు కొంతవరకు లాంగ్ రన్ ఇద్దాం మన ఫార్ములాతో ఒక టె టెంప్లెట్ పెట్టుకుని వెళ్తున్నాం అదే టెంప్లెట్ ఫాలో అవుదాం షోమ్ దుబే ఈ సపోజ్ టు బే సిక్స్ సీటర్ అగైన్ స్పిన్నర్స్ ఇన్ ది మిడిల్ ఓవర్స్ సో అదే ఫార్ములాతో వెళ్తారు నెక్స్ట్ మ్యాచ్లో కూడా అతనికి ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నాను సో ఇప్పటిదాకా చాలా క్యూరియస్గా ఎక్సైట్మెంట్తో చూసింది పాకిస్తాన్తో మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ అనేది బంగ్లాదేశ్ తో ఓకే కాకుండా ఆస్ట్రేలియాతో ఆ క్యూరియాసిటీ యాంగ్జైటీ పెరిగే అవకాశం ఉన్నట్టుంది బంగ్లాదేశ్ నుం కూడా మనం తక్కువగా అంచనా వీల్లే ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్కి అగేన్స్గా మనకి టోటల్ అన్బీటన్ రికార్డ్ ఉంది ఏ ఫార్మాట్లో కూడా మనం ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయాం కానీ బంగ్లాదేశ్ చేతిలో చాలాసార్లు ఓడిపోయాం చాలా సార్లు మనకు కంగుదింపించిన టీం అది సో బంగ్లాదేశ్ విషయంలో జాగ్రత్తగా ఉండదు ఇక్కడే పిచ్చర్స్ ముఖ్యంగా స్లో పిచ్చర్స్ వాళ్ళకి బాగా సూట్ అవుతాయి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది వాళ్ళు కూడా బ్యాటింగ్లో కాస్త వీక్గా ఉన్నారు బట్ దే హ్యావ్ ఘట్ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్ అండ్ దే హావ్ గాట్ సమ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లైక్ షాకిబుల్ హసన్ సో వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియా మీద చాలా బాగా పాకిస్తాన్ అలా అయితే ఇండియా చూస్తే వాళ్ళు రెచ్చిపోయి ఆడతారో వీళ్ళు కూడా రెచ్చిపోయి ఆడే టీం అది సో ఆ ట్రెడిషనల్ రైవలరీ అనేది ఉంటుంది సో బంగ్లాదేశ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆస్ట్రేలియా అఫ్ కోర్స్ ఒకవేళ బంగ్లాదేశ్ మీద మనం గెలిస్తే మన సూప్ మన సెమీఫైనల్ బర్త్ ఆల్మోస్ట్ ఖాయం అయిపోతుంది సో ఆస్ట్రేలియా మ్యాచ్లు మనం ఆడేటప్పుడు అంతగా ప్రెషర్ ఉండదు సో వినింగ్ అగేన్స్ట్ బంగ్లాదేశ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బంగ్లాదేశ్ మీద గెలిస్తే ఏంటంటే మనకి సెమీఫైనల్ బర్త్ ఖాయం అయిపోద్ది కాబట్టి ఆస్ట్రేలియా మీద మనం ఆడిన మ్యాచ్లో ఓడినా గెలిచినా పర్వాలేదు కొంచెం రిలాక్స్డ్గా ఆడే అవకాశం ఉంటుంది ఆ మ్యాచ్ కూడా గెలిస్తే ఏంటంటే ఆ వినింగ్ మొమెంటమ్ విల్ బీ విత్ ఒకవేళ అన్ని మ్యాచ్లు గెలిచిపోతే కూడా మనకి ఆడియన్స్కి అక్కడ ఉన్నటువంటి క్రికెట్ లవర్స్కి మాత్రం అరే ఫైనల్ మ్యాచ్ ఏమవుతుంది చివరిలో ఫైనల్లో ఓడిపోతారేమో ఇలాంటి ఒక సెంటిమెంట్ ఏదో రన్ అవుతూ ఉన్నట్టుంది వాళ్ళ మైండ్లలో మన వాళ్ళు ఎవరు నమ్మరు మీరు ఎంత బాగా ఆడినా మీరు అన్నట్టుగా ఆస్ట్రేలియాని ఓడించిన మ్యాచ్ మ్యాచ్లో వీళ్ళు ఏమనుకుంటారని ఇక్కడంతా బాగానే ఆడతారు ఒకసారి సెమీస్ కానీ ఫైనల్ కానీ వచ్చిన తర్వాత వీళ్ళు ఓడిపోతారు అని ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయింది మన వాళ్ళకి ఇక అంటే ఆస్ట్రేలియాతో మనం సెమీస్ ఆడే అవకాశం లేదు బికాస్ వీఆర్ ఇన్ ద సేమ్ గ్రూప్ మనకి ఇంగ్లాండ్ తగిలితే సెమీస్లో అది కూడా కష్టం అవుతుంది సో ఈ ఫామ్ కంటిన్యూ చేస్తారనేది నమ్మకం లేదు ఎందుకంటే మనం వన్ డే వరల్డ్ కప్లో చూసాం ఫస్ట్ మ్యాచ్లోనే మనం ఆస్ట్రేలియాతో గెలిచాం మనం ఆనే గెలిచాం ఫస్ట్ మ్యాచ్లో గెలిచాం గా ఫైనల్కి వెళ్ళాం ఫైనల్కి వెళ్ళేసరికి చెతికిల పడ్డాం సో అదే ఫీలింగ్ ఉంది ఫ్యాన్స్ అయితే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు అది ఒక విధంగా మంచిదే టీంకి కూడా అంత ప్రెషర్ ఉండదు ఎందుకంటే ఆ గతంలో ఏంటంటే మన వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు బాగా ఆడుతున్నారు గెలిచేస్తారన్న ఫీలింగ్ ఉంది ఈసారి మన వాళ్ళు సెమీస్కి వెళ్ళినా ఫైనల్కి వెళ్ళినా ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది వీళ్ళు మళ్ళీ ఎప్పటిలాగే ఫైనల్లో మనని డిసప్పాయింట్ చేస్తారని ఉంటుంది అని అనుకుంటున్నాను సో బట్ వీ కెనాట్ సే టీ ట్వంటీలో ఏంటంటే టాస్ గెలవడం ఒక మంచి పార్ట్నర్షిప్ హియర్ ఎవ్రీ బాల్ ఈజ్ అన్ ఈవెంట్ ఒక్క చిన్న ఒక్క ఓవర్ కానీ ఒక్క రెండు బాల్స్లో మొత్తం మ్యాచ్ అంతా మారిపోతుంది సో ఇండియన్ టీమ్ ఇప్పుడున్న టీమ్స్ అన్నింటిలోకి ఇండియా అండ్ ఆస్ట్రేలియా దే ఆర్ ది ఓన్లీ కన్సిస్టెంట్ టీమ్స్ అన్బీటన్గా ఉన్నారు బాగా ఆడుతున్నారు ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేస్తున్నారు సో ఇక్కడ ఉన్న కండిషన్స్ కూడా అడ్జస్ట్ అవుతున్నారు సో ఈ రెండు టీమ్స్ మధ్యనే కప్పు ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు ఇంగ్లాండ్ ఆఫ్కోర్స్ ఈజ్ డేంజరస్ టీమ్ ఈ మూడు టీమ్స్ దాటి వెళ్ళకపోవచ్చు వరల్డ్ కప్ అని ఫీలింగ్ కలుగుతుంది వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ